ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి బూస్టర్ డోస్ పంపిణీలోకి వచ్చింది. ముఖ్యంగా పిహెచ్సిలన్నింటిలో కూడా రీసెంట్గా బూస్టర్ డోస్కి డిమాండ్ తగ్గడంతో పిహెచ్సిలన్నింటిలో కూడా ఈ బూస్టర్ డోస్ అనేది అవైలబిలిటీ లేదు. కానీ ప్రజెంట్ మళ్ళీ కరోనా వ్యాప్తి చెందడం, దాంతోపాటు ఏంటంటే దేశవ్యాప్తంగా 20,000 కేసులు రావడం, అలాగే రాష్ట్రంలో పడే అప్రాక్సిమేట్లీ 50 వరకు కేసెస్ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా 52 కేసెస్ మనకి నమోదవడం చూసాం. సో కేసెస్ పెరగడంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా మళ్ళీ వ్యాక్సినేషన్ మీద దృష్టి పెట్టాలి అని రాష్ట్రాలకు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ వ్యాక్సిన్ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా, అంటే వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్తున్నప్పటికీ కూడా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల కార్బివ్యాక్స్ వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేసి రాష్ట్రం మొత్తం మీద సప్లై చేస్తుంది. హైదరాబాద్లో 1 లక్ష వరకు, అలాగే రంగారెడ్డి జిల్లాలో 53,000 డోసుల వరకు కూడా పంపిణీ చేస్తుంది. రాత్రికి రాత్రే పలు డిస్ట్రిక్ట్స్ కూడా పంపించడం జరిగింది. అయితే ప్రజెంట్ మనం రంగారెడ్డిలోని శివరాంపల్లి పోలీస్ అకాడమీలో ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 2,000 వరకు ఉండడంతో ఇక్కడ స్పెషల్గా వ్యాక్సినేషన్ క్యాంప్ పెట్టి ఇక్కడ ఉన్న హాస్పిటల్లో వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి వ్యాక్సినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మాట్లాడదాము సార్. ప్రజెంట్ రెస్పాన్స్ ఎలా వస్తుంది సార్? ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ ఎన్పిఏ అంటే నేషనల్ పోలీస్ అకాడమీలో మనం వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, అదే రకంగా వారి కుటుంబ సభ్యులు కూడా అందరూ ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ముందుకు వచ్చారు. కాబట్టి వ్యాక్సినేషన్ అనేది డెఫినెట్గా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అంతకుముందు కూడా మనం ప్రికాషన్ డోసు, ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ కూడా ఇక్కడ క్యాంప్స్ పెట్టి వేయడం జరిగింది. వాళ్ళందరి నుంచి కూడా ట్రెమెండస్ రెస్పాన్స్, ఆల్మోస్ట్ ఒక 2,000 వరకు డోసెస్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా దగ్గర 2,000 మంది కూడా వచ్చి తీసుకుంటారనేది మా ఆలోచన. కాబట్టి ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరికీ మేము వ్యాక్సిన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా వ్యాక్సిన్ లేదని పంపించడం జరగదు. అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వ్యాక్సిన్ డోసులు అనేవి తక్కువ ఉంది. రాష్ట్రం 5 లక్షలు కొనుగోలు చేసింది. సో మన ఈ రంగారెడ్డికి వచ్చేసి 53,000 డోసులు వరకు ఇచ్చింది. సో ఇవి సఫిషియంట్ అనుకుంటున్నారా? లేదు, సఫిషియంట్ కాదండి. ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. మనకేంటంటే ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ విడతగా మనకు 53,000 ఇచ్చారు. మళ్ళీ ఇది అయిపోయే లోపల మనకి వ్యాక్సిన్ వస్తుంది. కాబట్టి వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సిన్ ఇదే ఇస్తాము ఇక లేదు అనేది లేదండి, డెఫినెట్గా ఇస్తామని చెప్పారు. మనం 53,000 అన్ని పిఎస్సిస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కొంత మన జిల్లా ఆఫీస్లో కూడా ఉంచుకున్నాం. కాబట్టి ఎక్కడైతే త్వరగా అయిపోతుందో అక్కడికి మళ్ళీ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మాది వ్యాక్సిన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయే లోపల మనం స్టేట్ నుంచి మళ్ళీ తెచ్చుకొని తప్పనిసరిగా కంటిన్యూ చేస్తాం. అయితే ఫస్ట్ అండ్ సెకండ్ డోస్కి సంబంధించి చాలామంది వ్యాక్సినేషన్ తీసుకున్నారు, కానీ ప్రికాషనరీ డోస్కి సంబంధించి మరి మాత్రం ముందుకు రాని సిచ్యువేషన్ చూసాం. సో ఈసారి స్పెషల్గా బూస్టర్ డోస్ ఇస్తున్నారు, కానీ జనం ముందుకు రావట్లేదు. మరి వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు? లేదండి, ఇప్పుడు మన దగ్గర యాక్చువల్గా ఏం జరిగిందంటే మనం 125%, 130% ఫస్ట్ అండ్ సెకండ్ డోసెస్ వేసాం. అంటే మనకి మైగ్రేటెడ్ పాపులేషన్ కూడా ఎక్కువ ఉండటం వల్ల మనకంటే మనకి ఇచ్చినటువంటి టార్గెట్ కంటే కూడా చాలా ఎక్కువ మందికి వేయడం జరిగింది. దాంతో పోల్చుకుంటే 74% వచ్చారు. అంటే ఆల్మోస్ట్ మన జిల్లాలో ఉన్న వాళ్ళు అందరూ కూడా వేసుకున్నట్టే. కాబట్టి మనకి ప్రికాషన్ డోసు కూడా దాదాపుగా 74% వేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఇప్పటివరకు మన జిల్లాలో చూసుకున్నట్టయితే 65 లక్షల డోసులు మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి వ్యాక్సిన్ మనం దగ్గర తక్కువ ఇవ్వాల. మనం రాష్ట్రం మొత్తంలో కూడా ఏ జిల్లా కంటే కూడా అన్ని జిల్లాల కంటే కూడా మనం ఎక్కువ ఈ డోసులు ఇచ్చాము. ఎందుకంటే మన దగ్గర అనూహ్యమైన స్పందన ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో సిటీలో ఎక్కువగా ఉన్నాం కాబట్టి మనం రంగారెడ్డి జిల్లా అనేసరికి ఈ జిహెచ్ఎంసి ఏరియా ఉంది, తర్వాత మున్సిపల్ ఏరియాస్ ఉన్నాయి, అర్బన్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అక్కడంతా ఎడ్యుకేటెడ్స్ ఉండి వాళ్ళందరికీ కూడా భయంతో కూడా కొంతమంది ముందుకు వచ్చేసి అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి వ్యాక్సిన్కి మన దగ్గర అనుకూలమైన స్పందన ఉంది. ఇప్పుడు కూడా గ్యారంటీగా ఎప్పుడైతే కేసెస్ పెరుగుతున్నాయని చెప్పేసి అన్నారో అప్పటి నుంచి మాకు ఫోన్లు కూడా చాలా పెరిగిపోయినాయి, సార్ ఎప్పుడు ఇస్తారు వ్యాక్సిన్, ఎప్పుడు ఇస్తారు వ్యాక్సిన్ అనేది. కాబట్టి గ్యారంటీగా మంచి స్పందన వస్తుంది తప్పకుండా అందరికీ కూడా. సార్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, మాన్యువల్గా ఇస్తున్నారు కానీ సిస్టమ్లో అప్డేట్ అవ్వట్లేదు అన్నారు. దీనికి పర్టికులర్గా ఏమైనా రీజన్ ఉందా? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే మనం ఆల్రెడీ ఒకసారి ప్రికాషన్ డోసు ఇచ్చాం. ఆ ఇచ్చినటువంటి వాళ్ళది ప్రికాషన్ డోస్ ఆల్రెడీ టేకెన్ అని చెప్పేసి అని చూపిస్తుందండి. కాబట్టి అలాంటి వాళ్ళకి మళ్ళీ సర్టిఫికేట్ జనరేట్ కావాలంటే వాళ్ళది ఎంటర్ అయితేనే జనరేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో మనం ఆఫ్లైన్లో రికార్డ్ చేసుకొని పెట్టుకుంటున్నాము. మరి స్టేట్ వాళ్ళతో డిస్కస్ చేసి మరి వీళ్ళకి సర్టిఫికేట్ కావాలన్నట్టయితే, అంటే సర్టిఫికేట్ యూజువల్గా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ డోస్ వేసాం, సెకండ్ డోస్ వేసాం, ప్రికాషన్ డోస్ వేసాం, ఆ సర్టిఫికేట్స్ అన్నీ వచ్చినాయి వాళ్ళకి. కాబట్టి మళ్ళీ సెకండ్ ప్రికాషన్ డోస్ అనేది అవసరం రాదు. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం తీసుకోలేదు ప్రికాషన్ డోస్ అనుకునే వాళ్ళకి వచ్చేస్తుంది సర్టిఫికేట్. కాబట్టి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇస్తాము. మరి ఆ స్టేట్ వాళ్ళతో డిస్కస్ చేసి మరి సెకండ్ టైం తీసుకునే వాళ్ళకి కూడా
సర్టిఫికేట్ వచ్చే అవకాశం అని ఉన్నట్టయితే డిస్కస్ చేసి అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్తో కూడా ఒకసారి మాట్లాడదాం. బేసిక్గా మేము రీసెంట్గా చూస్తే వ్యాక్సిన్ మీద చాలా అపోహలు వస్తున్నాయి. వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్లే గుండె జబ్బులు వస్తున్నాయి, యువకులు అందుకే పోతున్నారు అనేది కూడా మనకి చాలామంది అపోహలు అనేది మాట్లాడుతున్నారు. ఇది అపోహగా చూడాలంటారు, ఇందులో ఫ్యాక్ట్ ఉందా? ఇది అపోహనే అనుకోవాలి, ఎందుకంటే మనం ఇన్ని లక్షల మందికి మన జిల్లాలో మనం వ్యాక్సిన్ ఇచ్చాము. నేను డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్, మనం 65 లక్షల మందికి ఇచ్చాము, కానీ మన అపోహ కాబట్టి ఇది పెద్దగా మనకి ఎక్కడ కూడా లేదు, అపోహ కానీ తీసుకోవచ్చు. అలాగే ఈ వ్యాక్సిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా, అంటే కోవిడ్ వ్యాక్సినేషన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది అనేది కూడా ఈ మధ్య వస్తుంది. సో అది ఎంతవరకు ఫ్యాక్ట్ అంటారు? అది ఫ్యాక్ట్ ఏం కాదండి, మన ఇమ్యూనిటీని పెంచడానికి, మనకి వైరస్ బారిన పడకుండా ఉండడానికి మనం ఈ వ్యాక్సిన్ ఇస్తున్నాం కాబట్టి అది అయితే కరెక్ట్ కాదు, ఇమ్యూనిటీని పెంచుతుంది మన వ్యాక్సిన్ అయితే. ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా, అన్ని పిహెచ్సిలు, అన్ని యూపీహెచ్సిలు, అలాగే ఇతర ఏరియా హాస్పిటల్స్లో కూడా వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంచడం జరిగింది. ఈరోజు కొన్ని సెంటర్స్లో వ్యాక్సిన్ డిలే అవ్వడం వల్ల కొన్ని సెంటర్స్లో అందుబాటులోకి రానప్పటికీ కూడా రేపటి నుంచి ఆల్ ఓవర్ సెంటర్స్లో ఈ 5 లక్షల డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వ్యాక్సిన్ రెస్పాన్స్ పెరిగితే మరిన్ని డోసులు కూడా కొనే అవకాశాలే ఉన్నాయి. కెమెరా పర్సన్ సంజయ్తో లక్ష్మి, వీస్క్ న్యూస్, హైదరాబాద్.